హలో వ్యూవర్స్, మరిన్ని వీడియోల కోసం మై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్స్ మనోభావాలను దెబ్బతీశారన్నటువంటి ఒక ఫాల్స్ ఎలిగేషన్ తో ప్రచారం చేస్తున్నారు. మత ప్రమేయం లేని రాజకీయం, మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు అన్నది జనసేన మూల సిద్ధాంతం. ఆ సిద్ధాంత ప్రకారమే ఆ రోజు తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రతి మతాన్ని గౌరవించాలి, ప్రతి మతాన్ని కూడా అందులో ఉన్నటువంటి మంచితనాన్ని తీసుకోవాలి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తిని బహుశా ఆయన్ని ప్రలోభ పెట్టారో లేదు భయపెట్టారో. ఎందుకంటే ఈ ప్రభుత్వము ప్రలోభ ప్రభుత్వము, ప్రతీకార ప్రభుత్వము. ప్రతీకారం తీర్చుకుంటుంది లేదంటే ప్రలోభ పెడుతుంది. వాళ్ళ ట్రాప్లో పడి ఈరోజు ఐపీసీ 153A, 295, 505, 504, 340 సెక్షన్స్ కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంత సాక్షాత్ దుర్గాఘాట్లో మీరు మత మార్పిడులు చేయడం అన్నది కరెక్ట్ కాదు. తిరుపతి వెళ్ళి జై జీసస్ అనలేము, అలాగే మెదక్ చర్చిలోకి వెళ్ళి జై శ్రీరాముని మనం మాట్లాడలేము. ప్రతి మతాన్ని గౌరవించాలి. మనది సెక్యులర్ కంట్రీ, రాజ్యాంగంలో సెక్యులర్ గా మనం భావించాం కాబట్టి అన్ని మతాన్ని గౌరవించాలని చెబితే మీకు సెక్యులరిజం అంటే అర్థం కాలేదా? అసలు రాజ్యాంగం ఎప్పుడైనా చదివారా? రాజ్యాంగం ప్రియాంబుల్లో మనం పెట్టుకుంది ఏమిటి? ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మన రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు ఏంటి? ఏవి కూడా లేకుండా కేవలం ఆయన మీద బురద జల్లే కార్యక్రమానికి తెర తీసి ఎవరో అసంతృప్తిగా ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళ ద్వారా మతాన్ని ఒక ఆయుధంగా వాడుకొని ఈరోజు జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీరు కించపరచలేరు. అది మీ వృధా ప్రయాస, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు అనేక మంది క్రిస్టియన్ సోదరులు ఫోన్ చేస్తున్నారు మాకు, ఇది చాలా దుర్మార్గమైన పని చేస్తున్నాడు ఆయన. క్రిస్టియన్ సంస్థ ముసుగులో ఆయనకు ఆయనే నాయకుడుగా ప్రకటించుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం మా మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా మంది క్రిస్టియన్ ఫాదర్స్, క్రిస్టియన్స్ మతాన్ని ఆశించే వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. కాబట్టి ఈ రకమైన టాక్టిక్స్ కుదరదు. ఇంకొకటి ఆయనకి అర్థం కాని గమనిస్తున్నాం, ఆయన ఏ సెక్షన్లు అయితే పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కంప్లైంట్ ఇచ్చారో ఆ సెక్షన్లన్నీ కూడా ఇప్పుడు ఆయన మీదకి వస్తాయి. నువ్వు క్రిస్టియన్స్ మతస్థుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, 153A కింద నువ్వు చేస్తున్నావు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళందరినీ ఉసుగొలిపి, హిందువుల మీద ఉసుగొలిపి నువ్వు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం నువ్వు ఈరోజు చేస్తున్నావు. దయచేసి జాగ్రత్త, నువ్వు తీసిన గోతిలో నువ్వే పడతావు. వైఎస్ఆర్సిపి నాయకులు ఏదో ప్రలోభం పెట్టారనో లేదు అంటే వాళ్ళు నీకు బెదిరించారనో చెప్పి నువ్వు ఈ పార్టీ మీద మా అధ్యక్షుల మీద బుర్ర చల్లితే మేమేమి కామ్గా కూర్చోం. మీకు తెలియంది కాదు, జనసేన పార్టీ ఇమేజ్ని కానీ అధ్యక్షులు వారి ఇమేజ్ని కానీ క్యారెక్టర్ని కానీ మీరెవరు ఏమి దాన్ని చేయలేరు. ఆయన ప్రజా మనిషి, మతాలతో రాజకీయం చేయవలసిన అవసరం జనసేనకి లేదు, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఈరోజు అందరూ ఆయన్ని గౌరవిస్తున్నారు అని అంటే ఆయన గొప్ప మానవతావాది, గొప్ప సమాజం మారాలని కోరుకునే వ్యక్తి. ఈ ఆయన ఏ మతాన్ని కించపరిచి మాట్లాడలేదు. ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆ భ్రమంలో కానీ ఎవరైనా ఉండేటట్టయితే దయచేసి ఆ భ్రమంలో బతకండి, జీవించకండి. కానీ ఎలక్షన్ టైంలో మా పార్టీ ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఎవరైతే పార్టీ టికెట్ ఆశించారో వాళ్ళు కూడా మనం కలుపుకుంటూ వెళ్ళాలని మా పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ప్రతి ఒక్కరిని మేము కలుపుకుంటానే వెళ్ళామండి. హిందూకు సంబంధించి, హిందూ మతానికి సంబంధించి కొంతమంది స్వామీజీ పోయిన వారం వైజాగ్ లో ధర్నా చేయడానికి ట్రై చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. వాళ్ళకి మేము క్లియర్ గా ఏదైతే కట్ చేసిన వీడియో, కొంతమంది వీడియోని ఎడిట్ చేసి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కట్ చేసి చూపించడం జరిగింది. దాన్ని వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు తప్పే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు, మేము చేసిన ధర్నా అనేది తప్పుగా చేసి మాకు తప్పుగా అర్థం అవడం వల్ల చేయడం జరిగిందని చెప్పి అన్నారు. చెప్పి వెంటనే దాన్ని విరమించుకుని వెళ్ళిపోయారు. అది పండలేదు కాబట్టి, అది జనాల్లోకి వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ ఈ రోజు ఒకప్పుడు మా జనసేన పార్టీలో టికెట్ కోసం ఆశించిన వ్యక్తిని బయటికి తీసుకొచ్చి
ఆయనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా మాకు తెలియదు కానీ వాటిని బయటకు తీసుకొచ్చి దాన్ని భయపెట్టి వీరితో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిపై కంప్లైంట్ ఇచ్చి ఉంటారు మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారండి, ఎప్పుడు కూడా మా అందరూ ఈ రోజు ఈ డయాస్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఒక కులానికి ఒక మతానికి రిప్రజెంటేషన్స్ కాదండి. మాకు ఆయన చెప్పింది ఒకటే, మీకు ఏ కులమైనా ఏ మతమైనా అది కేవలం మీ ఇంటి గడప వరకే. మీరు ఎప్పుడైతే జనసేన నాయకులుగా బయటకు వచ్చారో మీరు ఒక భారతీయుడిగా ఉండాలి, జన సైనికుడిగా ఉండాలని చెప్పడం జరిగిందండి. మా ఎవరైతే కొంతమంది మతం పేరుతోనో కులం పేరుతోనో గొడవ పెట్టుకోవడం చూస్తున్నారో వాళ్ళ పార్టీ ఎప్పుడు కూడా ఓన్ చేసుకోదండి. దయచేసి ఇలా పార్టీ పదవులు పెట్టుకుంటే మాత్రం జన సైనికులు తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. ఎలాంటి అఫీషియల్ పోస్ట్ లో లేని వ్యక్తి ఇచ్చిన లెటర్ హెడ్ లో కూడా మీరు దయచేసి దాన్ని జనసేన పార్టీ నాయకుడి కింద భావించండి. హలో వ్యూవర్స్, మరిన్ని వీడియోల కోసం మై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.